కృష్ణ అనే శబ్దానికి కష్టాలు తీర్చేవాడు, కలిమిని ఇచ్చేవాడు, తన రూప గుణాతిశయంతో ఆకర్షించి విశ్వాన్ని పొందేవాడు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి పుట్టక నుంచి నిర్యాణం వరకు ఆయన జీవితమంతా ఒక మహాప్రబోధం. కంసవధ మొదలు దుర్యోధనాదులను వధింపచేయడం వరకు దుష్ట శిక్షణ సాధించి ధర్మాన్ని ఉద్ధరించేవాడు. మానవుల తలరాత మార్చి వారి జీవితాలకు చుక్కానిగా నిలిచే భగవద్గీత ఉపదేశించాడు. దుష్టుల కారణంగా ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు, శిష్టులు అంటే సన్మార్గంలో నడిచేవారు బాధలు అనుభవిస్తున్నప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని రక్షించడానికి అన్ని యుగాల్లో భూమిపై అవతరిస్తానని గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భూలోకంలో రాక్షసుల అరాచకాలతో హింసతో తల్లడిల్లుతున్న శిష్ట సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు దాల్చినట్టు శ్రీమద్ భాగవతం చెబుతోంది. ఆ అవతారాల్లో ప్రధానమైనవి 10. వాటిలో 8వదైన శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణమైన దివ్యమైన ప్రత్యేకమైన అవతారంగా పౌరాణికులు ప్రస్తుతించారు. ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే అని ప్రకటించిన శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించాడు. పుట్టగానే శంఖ చక్ర గదాధారిగా తల్లిదండ్రులకు దర్శనమిచ్చి తన అవతార రహస్యాన్ని వివరించాడు. కొన్ని సందర్భాల్లో మానవుడుగా మరికొన్నిసార్లు దైవంగా తన అవతార వైభవాన్ని ప్రదర్శించిన లీలామానుష రూపుడు శ్రీకృష్ణుడు. శాంత దాస్య వాత్సల్య సఖ్య మధుర భావాలను భగవంతుణ్ణి భక్తులు కోరుకునే సులభ మార్గాలుగా ఆయన చూపించాడు. వాటిని స్వయంగా తన జీవితంలో ఆయన ఆచరించాడు కూడా. నిజ జీవితంలో ముగ్గురు దొంగల్ని మార్చింది భగవంతుడు. దాంతో వాళ్ళు దొంగతనం చేసిన నగలని ఆలయం వద్ద విడిచిపెట్టారు ఆ దొంగలు. వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని గోపినాథ్పూర్లోని గోపినాథ్ ఆలయంలోని శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ముగ్గురు దొంగలు 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు. ఇటీవల బస్సులో వెళ్తుండగా ఒక 6 అడుగుల ఆజానుబాహుడు భగవద్గీత పుస్తకం చదవమని మాకు ఇచ్చారని, భగవద్గీత చదివి మేము వెళ్తున్న మార్గం తప్పని అర్థం చేసుకున్నామని లక్షలు విలువ చేసే శ్రీకృష్ణుడి ఆభరణాలను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు ఆలయ కమిటీకి ఓ లేఖను కూడా పంపారు. 2014లో యజ్ఞశాలలో 9 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు ఆభరణాలను దొంగలించానని, కానీ ఈ సమయంలో తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని, అయితే ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తున్నట్లు చెప్పాడు. శ్రీకృష్ణుడి తలపాగా చెవిపోగులు కంకణాలు వేణువు ఇతర ఆభరణాలు ఉన్న బ్యాగ్ను పేరు తెలియని దొంగలు ఆలయ ముఖద్వారం వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు పూజారి శ్రీదేవేష్ చంద్ర మోహంతి తెలిపారు. వాళ్ళు చేసిన పనికి క్షమాపణలు చెబుతూ ఆభరణాలతో పాటు మరో 300 రూపాయలు కూడా ఆ బ్యాగ్లో ఉంచినట్లు పూజారి పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడి బోధనలకు ఆ దొంగలు చలించిపోయి దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారని పూజారి చెప్పారు. ఇదిలా ఉండగా ఎప్పుడో 9 ఏళ్ల క్రితం చోరీకి గురైన నగలు తిరిగి రావడంతో ఆలయ అధికారులు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దొంగ పశ్చాత్తాపం చెందడం శ్రీకృష్ణుని బోధనల ప్రాముఖ్యతను గుర్తించడం భగవద్గీత శక్తికి నిదర్శనమని తెలిపారు.